హాయ్ ఇట్రా చూస్తున్నారు ఒక నిమిషం ఉండండి. చూడు తమ్ముడు ఎవరు ఉంటారా? వస్తున్నారు సిరాజును. సిరాజ్ మేడం ఓకే, కొంచెం కొద్ది రండి సార్, లైవ్లోకి రండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్లోకి రండి, షేర్ కూడా చేయండి సార్. ఇదిగో గవర్నమెంట్ సర్వే అని చెప్పేసి వచ్చి, గవర్నమెంట్ సర్వే అని చెప్పేసి వచ్చి ఇదిగో చూడండి, ఓటర్ ఐడీలు తీసుకొని, కేవలం ఓటర్ ఓట్లకు సంబంధించిన లిస్ట్ ఒకటి తీసుకొని, ఈ మొత్తం వైసీపీకి సంబంధించిన ఓటర్ లిస్టులు మొత్తం తీసుకొని వచ్చి మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పి ఒక యాప్ తీసుకొని శుభ్రంగా దాంట్లో ఫీడ్ చేసుకుని వెళ్తున్నారు. ఇది గవర్నమెంట్ సర్వే అంటే ఇది ఏంటమ్మా ఇప్పుడు చెప్పు, అసలు ఎవరు పంపించింది మిమ్మల్ని చెప్పు తమ్ముడు, ఎవరు పంపించింది చెప్పు తమ్ముడు. నువ్వు ఓటర్ లిస్ట్ ఓన్లీ వైసీపీ ఓట్లు తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డికి వేస్తారా చంద్రబాబు నాయుడుకి వేస్తారా అని అడగాల్సిన అవసరం మీకేం వచ్చింది? నాకేం తెలియదు అన్న, సర్వేకి వచ్చాను. ఎవరు పంపించారు, ఏ సర్వే అసలు మీది? స్పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే అంటనా. ఏమంటే వచ్చాను నేను, మా ఫ్రెండ్ పిలిస్తే. సర్వే అంటే ఏది, ఎట్లా ఉంది సమస్యలు అడగాలని? సమస్యలు ఏ పార్టీ కొట్టేస్తే మేము వైసీపీకి వేస్తాము, టీడీపీకి వేస్తాము. ఇక్కడున్న అభ్యర్థి ఎవరు? ఎడం బాలాజీకి వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా లేదా మిమ్మల్ని ఎవరు అడగమన్నారు అసలు? మీకేం పని వైసీపీ ఓటర్ లిస్ట్ మొత్తం తీసుకొని ఇంటింటికి వచ్చి ఇదిగో చూడండి, ఇదిగో మీ ఎమ్మెల్యే చదివి అందరికి, మీ ఎమ్మెల్యే సమస్యలు ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? జనసేన అనేది పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న హామీలు ఆచరణ సాధ్యమా? ఇవన్నీ తీసుకొని మీకెందుకు అసలు అంత అవసరం ఏముంది? ఓటు అనేది రహస్యం, ఏ పార్టీకి ఓటేస్తారు మీరు దీని ఫీల్డ్ లో ఫీల్డ్ చేసుకుని వెళ్ళడం ఏంది? మా ఓటు తీసుకొని, మా ఇదిగో ఓటర్ లిస్ట్ తీసుకొని, ఈ విధంగా ఓటర్ లిస్ట్ తీసుకొని ఇంటింటికి వచ్చి, ఈ విధంగా యాప్ ఒకటి తీసుకొని ఇంటింటికి వచ్చి మొత్తం ఫీడ్ చేసుకుని వెళ్తున్నారు. ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో కూడా ఫీడ్ చేసుకుని వెళ్తున్నారు ఈ కుర్రోడు. ఏం తమ్ముడు చెప్పు, ఎవరు పంపించారు మిమ్మల్ని అసలు? ఏం ఇంత అవసరం ఏముంది మీకు? సర్వే అంటే సమస్యల గురించి అడగాలి. మీ పార్టీ, మీ పార్టీ ఏ పార్టీకి కూడా ఓటేయాల్సి అడగాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? దాన్ని క్లిక్ చేయాలంట మళ్ళీ. మరి దాన్ని క్లిక్ చేస్తున్నారు ఇక్కడ, ఇతను వైసీపీకి వేస్తున్నాడా ఇతను టీడీపీకి వేస్తున్నాడా అనేసి. మళ్ళీ మాకు సంబంధించిన ఓటర్ లిస్టు ఈ విధంగా ఎంతమంది వచ్చారమ్మా మీరు? చూడండి అన్న, యాప్ చూడండి ఒకసారి, యాప్ చూడండి, యాప్ చూడండి ఒకసారి, యాప్ చూడండి. ఇదిగో ఈ యాప్ తీసుకొని జనసేన, తెలుగుదేశం, వైసీపీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారు? వైసీపీ అంటే ఇక ఓట్లు ఉండవు. వైసీపీ అని క్లిక్ చేస్తే, ఇక ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఓట్లు అనేవి ఉండవు. దయచేసి ఎవరైనా గానీ, టీడీపీ గానీ వైసీపీ గానీ ఎవరైనా ఇటువంటి యాప్ తీసుకుని, ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయకండి. వీటిలో ప్రత్యేకించి ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారు? ఏ పార్టీ అభివృద్ధి చేసిద్దని మనం, క్లిక్ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చూడండి, ఆ ఓటుని గల్లంతు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది, ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అని ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారని కూడా ఉంది. మనం టీడీపీ అని అంటే మన ఓటు ఉంటుంది, వైసీపీ అని అంటే మన ఓటు ఉండడం లేదు, ఉండదు, ఇక తీసేస్తారు. 2014లో కూడా ఇదే జరిగింది. దయచేసి ఇటువంటి యాప్ తీసుకుని ఎవరైనా వచ్చినా వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఆ యాప్కి సహకరించదని మేము తెలియజేసుకుంటున్నాం. ఇట్లా తమ్ముడు, ఇట్లా పట్టుకో, రైట్ రా పట్టుకో, చెప్పు ఎవరు మిమ్మల్ని పంపించారు చెప్పమ్మా, చెప్పు అసలు మీకెందుకు? మీ ఎవరికి వేస్తే? వైసీపీకి వేసేవాళ్ళు వైసీపీకి వేస్తారు, టీడీపీకి వచ్చేవాళ్ళు టీడీపీకి వేస్తారు. నీకేం సంబంధం ఉండవు అని చెప్పేసి ఈ యాప్ తీసుకొని వచ్చి పట్టుకోవడం కదా. అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పర్మిషన్ తో వచ్చారు? ఇట్లా ఇట్లా బయటికి రా. ఎవరు పర్మిషన్ తో వచ్చారు? చూసావు యాప్ కనబడుతుందా? కనబడుతుంది. ఇదన్న పరిస్థితి గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇది కేవలం టీడీపీ అధికారం కోసం, 2019 అధికారం కోసం వైసీపీ ఓట్లను గల్లంతు చేసే కార్యక్రమం. 2014లో ఏదైతే జరిగిందో, 2014లో ఏ విధంగా
ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తల ఓట్లు గల్లంతైనయో, అదే విధంగా 2019లో కూడా వైసీపీ కార్యకర్తల ఓట్లు గల్లంత చేయడం కోసం ఇటువంటి యాప్ తీసుకొని టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. పట్టుకో ఇతనే. ఇదిగో ఏ సర్వేనమ్మా మీది? స్పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. అసలు ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ సంబంధించిన సర్వే చేయడం ఏంటి? ఆ సర్వేలో కూడా ఏ పార్టీకి ఓటేస్తారు మీరు అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తారంటే ఓట్లు ఉండడు, ఉండవు ఇక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. కట్ చేసేది. జై జగన్ చెప్పు. జై జగన్. ఇలాంటి సర్వేలు 100 వచ్చినా మేము జగన్ కే ఓటేస్తాము, జగన్ నే సపోర్ట్ చేస్తాం. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎంత దారుణం అండి ఇది. ఇదిగో రవి, ఈ విధంగా యాప్ తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా ఏదో ఒక ప్రైవేట్ సర్వే అంట, ప్రైవేట్ సర్వే అని చెప్పేసి వచ్చి ఈ ప్రైవేట్ సర్వేలకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఇటువంటి ప్రైవేట్ సర్వేలు పెట్టుకుని డబ్బుల కోసం వచ్చి ఇల్లు వచ్చినా గానీ సచ్చినా పదిన జగన్ ఈ విధంగా దీన్ని సపోర్ట్ చేయడం వల్ల ఓటు ఏమైంది? గల్లంత అయింది. అది వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్కరు గమనించండి. అది 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న హామీలు ఆచారాలు. వాడు ఒక మనిషిని, వాడి మళ్ళీ హామీలు. వాడు మనిషిన అసలు, వాడు మనిషేనా? చూస్తున్నారు కదండి. ఇదిగో ఈ కుర్రాడు చెప్పు, ఎవరు పంపిస్తారు అసలు? ఏంటి అసలు ఈ గందరగోళం ఏంటి తమ్ముడు? ఏమొచ్చింది మీకు డబ్బులు కావాలంటే? మీ ఎంతమంది వచ్చి చేరాలా? మీరు ఎక్కడెక్కడ ఏరియాలో తిరుగుతున్నారు? రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది వచ్చారు? జాగ్రత్త, జాగ్రత్త. గుంటూరు అయిపోయిందంట, ఇప్పుడు చీరాల ప్రకాశం డిస్ట్రిక్ట్. చూస్తున్నారుగా, కేవలం వైసీపీ ఓట్లు టార్గెట్ పెట్టుకుని, కేవలం వైసీపీ ఓట్లు టార్గెట్ పెట్టుకుని మాత్రమే ఇలాంటి యాప్లు తీసుకుని వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇది ప్రతి ఒక్కళ్ళు అందరికి షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, మధు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు, నాగార్జున ఇదిగో చూసారుగా, అది ఆ కుర్రాన్ని చూడండి, ఆ చేతిలో యాప్ చూడండి, ఒకసారి చూపించి మళ్ళీ చూపించు, మా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓట్లు లిస్ట్ తీసుకొని మరీ వస్తున్నారు. ఓటర్ లిస్ట్ తీసుకొని, ఇదిగో వైసీపీ ఓట్లు మాత్రమే లిస్ట్ తీసుకొని వస్తున్నారు. ఇది పరిస్థితి. ఎవరైతే వైసీపీ వాళ్ళకి సంబంధించిన సపోర్టర్లు ఎవరున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ఓట్లు తీసుకొని, ఓట్లు లిస్ట్ తీసుకొని ఏ పార్టీకి ఓటేస్తారో కూడా దీంట్లో మెన్షన్ చేసుకుంటున్నారు. ఇక ఓటుకి రహస్యం ఏముంది? కేవలం 2014లో ఏ విధంగా అయితే ఓట్లను గల్లంత చేశారో 2019 కూడా అదే కార్యక్రమం చేయడం కోసం ఇదిగో ఇలాంటి చూడండి, ఇటు చూడండి మీరు, ఇటువంటి యాప్ తీసుకొని ఒకటి మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మళ్ళీ ఛానల్స్ కూడా మీరు వార్తా ఛానల్ దేనిలో ఎక్కువగా చూస్తారు? సాక్షి, ఈటీవీ, ఏబిఎన్, మహాన్యూస్, జెమినీ న్యూస్, వీటిల్లో ఒక్క సాక్షి తప్పించి, జగన్ అన్నకు సంబంధించిన ఛానల్ ఒక్క సాక్షి తప్పించి ఏది కూడా, జగన్ అన్నకు సంబంధించిన ఒక సాక్షి తప్పించి ఇదిగో సాక్షి ఏదండి తమ్ముడు ఇట్రమ్మా, అసలు ఎవరు మీరు, ఎవరు పంపిస్తున్నారు మీరు? చూడండి, ఒక సాక్షి తప్పించి ఛానల్ తో కూడా, ఏ ఛానల్ ఎక్కువగా చూస్తారని కూడా, ఛానల్స్ తో కూడా సంబంధం లేదు వాస్తవానికి. ఏ ఛానల్స్ గురించి కూడా, ఏ ఛానల్లో మీరు ఏ వార్తలు చూస్తారని కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారంటే సర్వేకి వాస్తవం అది. సర్వేకి ఛానల్ కి సంబంధం ఏంటి? చూడండి, మీరు వార్తలు ఏ ఛానల్ ఎక్కువగా చూస్తారు? ఈటీవీ చూసినా, ఏబిఎన్ చూసినా పర్వాలేదు, సాక్షి అంటే ఓటు ఉండదు. నెక్స్ట్ మీ గ్రామ వార్డు డివిజన్ లో ఉన్న ప్రధాన సమస్యలు తెలపండి. ఇది ఊరకు జస్ట్ షోయింగ్ మాత్రమే. రాష్ట్రంలో ప్రజా సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించగలరు అంటే, ఇప్పుడు పరిష్కరించలేరు, పరిష్కరించడం లేదంటే ఓటు ఉండదు. దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. చక్కగా కూర్చొని ఆ కుర్రాడు, వచ్చిన కుర్రాడు మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్తున్నాడు. ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్లి చీరాలకు 10 మంది వచ్చారంట. రాష్ట్రం మొత్తం మీద ఒక 500 మంది పైగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదే, ఏ విధంగా అయితే కాలిఫోర్నియా ఏరియాలో ట్రంప్ ఏ విధంగా అయితే ఓట్లు గల్లంత చేశారో అదే పరిస్థితి చీరాల్లో ఉంది. దయచేసి గమనించండి. ఇది ఇప్పుడు మేము బాలాజీకి ఓటేస్తాం, అది మెన్షన్ చేయాలా? వైసీపీకి ఓటేస్తాం, అది మెన్షన్ చేయాలా? అది కూడా పెట్టాలా? మీరెవరు అసలు మమ్మల్ని ఓటు అడగడానికి? మీరు ఏ పార్టీకి ఓటాడు, మీకేం సంబంధం చెప్పండి, ఆ విషయం చెప్పండి. బాలాజీ గారు తీసేస్తారా? వైసీపీకి ఓటేస్తారంటే ఓటు ఉండదు.
2014 ఏదో జరిగింది స్నేహితులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ క్రింది వాటిలో ఈ అంశాల ఆధారంగా ఏ పార్టీకి ఓటేస్తారు చూడండి, చూస్తుంటే దయచేసి చూడండి సార్, ఇటువంటి పనులు చేస్తున్నారు. సరే దీని ప్రకారం అందరూ అర్థం చేసుకుని దీన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి.